ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికి నమస్కారం అండి. నేనండి మీ సౌమ్య. ఇవాళ్ళ వీడియోలో ఈసారి అంటే రేపు వచ్చిన రథసప్తమి గురించి, ఏడు గుర్రాలపైనే సూర్యుడు ఎందుకు వస్తారు అనేది తెలుసా మీకు? హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడు వచ్చింది, దీని ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మతంలో అచల సప్తమి లేదా రథసప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజు సూర్య భగవానుడికి అంకితం ఇవ్వబడింది. ఈ పర్వదినాన సూర్యుడు ఏరు గుర్రాలపై రథంపై దక్షిణాయనం నుంచి ఉత్తర దిశలోకి ప్రయాణం ప్రారంభిస్తారని పండితులు చెప్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున సూర్య దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చాలా మంది నమ్మకం. పురాణాల ప్రకారం రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం, దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. మకర సంక్రాంతి తర్వాత రథసప్తమి రోజున సూర్యుడిని పూజించడం వల్ల ఆర్థిక పరమైన రంగాల్లో మంచి లాభాలు వస్తాయి. అంతేకాదు ఆరోగ్యం విషయంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. ఈ సందర్భంగా ఈసారి రథసప్తమి ఫిబ్రవరి 15 లేదా 16న వచ్చింది. రథసప్తమి శుభ సమయం ప్రాముఖ్యత ఏంటంటే, ఈ ఏడు గుర్రాలపైన విశిష్టత. సూర్యదేవునికి సంబంధించిన ఏడు గుర్రాలు ఏడు వారాలకు చిహ్నాలు. ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణు, జగతి, అనుష్ఠుప్, పంక్తి, బృహతి, ఉష్టిక్ అనే ఏడు గుర్రాల రథంపై ఆదిత్యుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న ద్వాదశ రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యుడికి దాదాపు 7 సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు, సూర్యుడు రథంపై ఎక్కి సాగించే ప్రయాణం ఆ రోజు నుంచే మొదలవుతుంది. ఇంకా శుభముహూర్తం అంటారా, ఈ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి 15 ఫిబ్రవరం గురువారం ఉదయం నుంచి 16 శుక్రవారం 8:54 వరకు ఉంది. హిందూ పంచాంగం ప్రకారం ఉదయం తిథినే భావిస్తాం. కాబట్టి మనము రేపు అంటే 16వ తేదీ శుక్రవారం రోజున రథసప్తమి జరుపుకుంటాము. ఈ సమయంలో ఉపవాస దీక్షలు, సూర్యదేవునికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తాము. ఇంకా ఈ ప్రాముఖ్యత విషయానికి వస్తే, హిందూ పురాణాల ప్రకారం కశ్యప మహర్షి అతిథి దేవి దంపతులకు సూర్యదేవుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజునే రథసప్తమి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజునే ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగునున్నాయి. ఈ పర్వదినాన తలపై 7 జిల్లేడు పూల ఆకులను ఉంచుకొని నీటితో తల స్నానం చేస్తే 7 జన్మలు పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. పూజా విధానం విషయానికి వస్తే, రథసప్తమి రోజున స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్యభగవానుడి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. ఆ చిత్రపటానికి గంధం, కుంకుమ పెట్టి ఎర్రని రంగు పువ్వులతో అలంకరించాలి. నువ్వులు బెల్లం కలిపి సూర్యభగవాను పూజించాలి. కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆదాయం పరంగా, ఆరోగ్య పరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఇంకా ఈ రోజు మనము పఠించాల్సిన పఠనం ఏమిటంటే, పద్మ పురాణం ప్రకారం సూర్యోదయం సమయంలో సూర్యభగవానికి ఈ విధంగా జపిస్తూ స్నానం చేయాలి. ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం మార్తాండాయ నమః. ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఇది చూసి కూడా మీరు చదవచ్చు. అనే మంత్రాలను జపించాలి. వీటితో పాటు మరికొన్ని మంత్రాలను జపించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది. యథా జన్మ కృతం పాపం మాయా జన్మసు జన్మసు తన్మో రోచంగ శోచంక మాకరి హంతు సప్తమి ఏతజ్ఞం కృతం పాపం యచ్చ జ్ఞాతాజ్ఞ పునః సప్తం విధం పాప స్నానానే సప్తసతికి సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. ఈ విధమైన శ్లోకాలను చెప్పుకోవడం వల్ల మనకి ఎంతో ప్రయోజనం కూడా కలుగుతుంది. మీరు కూడా ఈ రథసప్తమి రోజు ఈ శ్లోకాలను పఠించి 7 గుర్రాలపైన సూర్యుడు ఎందుకు వస్తారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేనైతే షేర్ చేస్తున్నాను. మీకు యూజ్ అనిపించినట్లయితే నాకు
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ నమస్కారం.